ప్రతిభ ఉన్నా టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు యంగ్ హీరో నవది. హీరో ఛాన్సులు రాకపోవడంతో పలు సినిమాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. తాజాగా నవదీప్ కు మంచి ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ లో విజయవంతమైన రాగిణి MMS రిటర్న్స్ సీజన్2 లో నవదీప్ కనిపించనున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో నవదీప్ సన్నీ లియోన్ తో కలిసి కనిపించనున్నాడు. బాలాజీ టెలిఫిల్మ్స్ పతాకంపై ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు చాలా క్రేజ్ ఉంది. ఈ సిరీస్ లో నటించే అవకాశం రావడంతో నవదీప్ చాలా సంతోషంగా ఉన్నాడు. తాజాగా షూటింగ్ స్పాట్ లో సన్నీ లియోన్ తో దిగిన ఫోటోను నవదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సన్నీ, మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది, మీరు చాలా ఫన్నీగా ఉంటారని నవదీప్ పోస్ట్ చేశాడు. నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు సెన్సేషనల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న జార్జ్ రెడ్డి తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకుంది. ఈ ఏడాది స్మార్ట్ శంకర్, రాక్షసుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ ఓనర్ అభిషేక్ నామ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ జార్జ్ రెడ్డి హక్కులను పొందడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. రీసెంట్ గా రిలీజ్ అయిన జార్జ్ రెడ్డి ట్రైలర్ ఇండస్ట్రీని, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసింది. ఒక ట్రైలర్ తోనే సినిమా బిజినెస్ కావడం విశేషం. గతంలో దళం సినిమాతో ఆకట్టుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. వంగవీటి ఫేమ్ సందీప్ మాధవ్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహతి మొదలగు వారు ఇతర పాత్రల్లోనూ నటిస్తున్నారు. ప్రముఖ హీరో సత్యదేవ్ ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అతి త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. RX100 ఫేమ్ పాయల్ రాజ్పూత్, తేజస్ కంజర్ల ప్రధాన పాత్రదారులుగా శంకర్ భాను దర్శకత్వంలో రామ్ మునీష్ సమర్పకుడిగా హ్యాపీ మూవీస్ బ్యానర్స్ పై సి కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం RDX లవ్ ఈ రోజు సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా పాయల్ రాజ్పూత్ మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంది. కొత్త మూవీ RDX లవ్ విడుదలవుతుంది. ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలను కురిపిస్తున్నారు. RX100 మూవీ నా లైఫ్ ను మార్చేసింది. ఈ సక్సెస్ సాధించడానికి నాకు 6 ఏళ్లు పట్టింది. ఆ కష్టమే నన్ను టాప్ 10 హీరోయిన్స్ లో ఒకరిగా నిలబెట్టింది. భాను శంకర్ గారు చెప్పిన కథ నచ్చింది. ఈ సినిమాలో చాలా విషయాలను టచ్ చేశాం. 45 రోజుల వరకు పాపికొండలో షూట్ చేశాం. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులతో పనిచేశాను. నా కెరీర్ లో ఇది ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుంది. ఇలాంటి క్యారెక్టర్ దొరికినందుకు నటిగా చాలా సంతోషంగా ఉందన్నారు. యువకథా నాయకుడు నితిన్, చంద్రశేఖర్ ELT కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేస్తున్న చిత్రం భీష్మ. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ముగియనుంది. దీని తర్వాత నితిన్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో రంగ్ దే సినిమా ప్రారంభం కానుంది. ఇది పూర్తి కాగానే చంద్రశేఖర్ ELT దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయర్ గా కనబడతాడట. కాబట్టి కథానుగుణంగా ఈ సినిమాకు చదరంగం అనే టైటిల్ ను పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా రూపొందనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అలవైకుంఠపురంలో. శ్రీమతి మమతా సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. SS తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాలో తొలిపాటను ఇటీవల విడుదల చేశారు. సామజ పరగమన అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. సిద్ శ్రీరామ్ కూడా అంతే అద్భుతంగా ఆలపించారని ప్రశంసిస్తున్నారు. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.